317 జీవోపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేత హర్షవర్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్లే జూన్ 2 లోపు ఉద్యోగస్తులకు స్థానికత లభిస్తుందన్నారు. 317 జీవో రద్దు కోసం గతంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. బీఆర్ఎస్ సర్కార్ దురుద్దేశంతోనే 317 జీవో తీసుకొచ్చిందంటున్న హర్షవర్దన్ రెడ్డితో షరీఫ్ ఫేస్ టు ఫేస్. మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా జీవో 370ని తప్పుబడుతూ వస్తున్నారు. దానిపైన పోరాటం చాలాసార్లు దిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్లో మరొకసారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఒకసారి మాట్లాడండి సార్, మెయిన్ మోటివ్ ఏంది? ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ క్లియర్గా పెట్టింది, సో నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది ఫర్దర్ యాక్షన్ ప్లాన్? అంటే 6 డిసెంబర్ 2021 రోజు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఏ ఉపాధ్యాయ సంఘాన్ని కానీ ఉద్యోగ సంఘాలను కానీ సంప్రదించకుండా ఉద్యోగ ఉపాధ్యాయులను స్థానికత కోల్పోయే విధంగా తీసినటువంటి జీవో 317. మరి ఆ జీవో వల్ల నష్టం జరిగిందని, ఆ జీవో వెలుబడ్డ క్షణం నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులుగా, సంఘాలుగా గత ప్రభుత్వం దృష్టికి అనేక దఫాలుగా శాంతియుతంగా ధర్నాలు చేసినాం, ప్రాతినిధ్యాలు ఇచ్చినాం, చాలా విప్లవాత్మకమైనటువంటి ధర్నాలు కూడా చేసినాం, నిరాహార దీక్ష చేసినాం, పట్టించుకోలేదు. ఆ క్రమంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, పిసిసి అధ్యక్షులుగా ఆ రోజున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ క్యాబినెట్లో ఉన్నటువంటి దాదాపు 10 మంది మంత్రులు ఈ 317 జీవో ఉద్యమాల్లో స్వచ్ఛందంగా స్వయంగా పాల్గొన్నటువంటి వాళ్ళే. ఇవాళ గెలిచినటువంటి దాదాపు 64 మంది ఎమ్మెల్యేలు మంత్రులతో కూడి అందరూ కూడా 317 జీవో బాధితుల కష్టాలు తెలిసిన వాళ్ళే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ స్థానికత ఎవరైతే కోల్పోయినరో, 317 రద్దు కాదు, స్థానికత ఆ జీవో వల్ల ఎవరైతే కోల్పోయినరో, ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరికీ మరొక అవకాశం ఇస్తామని పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, మేమందరం కూడా వీళ్ళకి మాట ఇచ్చి ఉన్నాము. సుమారు 18 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, టీచర్లు, పోలీసులు, హెల్త్ డిపార్ట్మెంటు ఇవన్నీ కలిపితే వీళ్ళందరికీ మాట ఇచ్చినాం. మాట ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా, నేను కూడా మేనిఫెస్టో స్పెషల్ ఇన్వైటీ మెంబర్ను, 317 జీవో బాధితులకు ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచినాం. ఇవాళ కూడా ఏంటంటే, మేమెన్నుకున్న ప్రభుత్వం, మాకు ఆ రోజు 317 జీవో వల్ల నష్టం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అత్యధికంగా కష్టపడ్డ 317 బాధిత సంఘం తరపున ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం, అభినందనలు కూడా తెలుపుతా ఉన్నాం. అందులో చూడండి, ఆ బ్యానర్లో మొత్తం కూడా ప్రభుత్వమే ఉంది. అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులందరూ కూడా, పెద్దలు కోదండరామ్ గారు కూడా 317 జీవో ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి బ్యానర్ మీద ఉన్నారు. ఇవాళ మేము ఏం చెప్తా ఉన్నామంటే, మిమ్మల్ని అభినందిస్తూ ప్రభుత్వంగా మా యొక్క బాధను వెంటనే తీర్చవలసిందిగా ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతిమంగా నేను చెప్తున్నది ఏంటంటే, జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల నాటికి నష్టపోయిన ప్రతి 317 ఉద్యోగి లేదా ఉపాధ్యాయులు మళ్ళీ ఉపశమనం పొందే అవకాశం ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మొత్తం అన్ని శాఖలకు సంబంధించి కదా ఈ ఎఫెక్టెడ్ పర్సన్స్ చాలామంది, సో ఇక్కడికి ఎంతమంది వచ్చారు, నెక్స్ట్ ఎవరెవరు రాబోతున్నారు, పొలిటికల్ పార్టీకి సంబంధించి ఎవరెవరు రాబోతున్నారు? ఇప్పటికే దాదాపు 500 నుంచి 600 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇక్కడ విచ్చేసి ఉన్నారు సార్. హాల్ అంతా కూడా కిక్కిరిసిపోయింది. అసలు హాల్ సరిపోక బయట చాలా 100 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు అక్కడ బయట వెయిట్ చేస్తున్నారు. మరి అతి త్వరలో మల్లు రవి గారు, కోదండ రామ్ గారు, మన వివేక్ గారు, కొండ ప్రభా గారు, జూపల్లి కృష్ణారావు గారు వీళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు సార్. మరి మాకు చాలా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాలు అనేక కష్టాలు పడి కనీసం ఒక ధర్నా, ఒక ర్యాలీ చేసుకోలేని పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజాస్వామ్య బద్ధంగా ఒక పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మా పెద్దదిక్కైనటువంటి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా జూన్ 2 తేదీ నాటికి మేము మా సొంత జిల్లాలకు వస్తామని చెప్పి మేము భావిస్తున్నాం సార్. ఆల్రెడీ ఇప్పటికీ హెల్త్ డిపార్ట్మెంట్లో కొంతమంది అప్లికేషన్స్, అంటే ఆ జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం అనేటువంటి అంశం చెప్పారు కదా, అట్లా జరుగుతుందా ఇంటర్నల్ గా? కొన్ని కొన్ని మాకు తెలిసింది ఏంటంటే సార్, గత ప్రభుత్వము జీవో 317 ని నిరంకుశత్వంగా అమలు చేసింది. ఎంతమంది ఉద్యోగ ఉపాధ్యాయులు తమ స్థానికతను కోల్పోతున్నామని ఎంత ఆవేదన వ్యక్తం చేసినా కూడా పట్టించుకోకుండా వాళ్ళు నిరంకుశత్వంగా ఈ 317 అమలు చేసినారు. అయితే
ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఈ జీవో 317 ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు అంటే పెండింగ్లో పెట్టినట్టుగా తెలిసింది. అది చాలా సంతోషకరం, ఇది ఒక శుభ సూచకం మాకు. రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో కూడా జీవో 317ని తప్పక సమీక్షిస్తాము, బాధితులందరికీ న్యాయం చేస్తామనేటువంటి తెలపడం మా అందరి మా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరిలో కూడా ఒక ఆశ వచ్చింది. కాబట్టి ఈరోజు అందుకే ఈ కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ త్వరలో ఈ జూన్ 2 లోపల మా యొక్క సమస్యను తీర్చి మమ్మల్ని తిరిగి మళ్ళీ మా స్థానిక జిల్లాలకు జోన్లకు తీసుకురావాల్సిందిగా కోరడం కోసం మేము ఈ యొక్క సభను ఏర్పాటు చేశాము. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగానే మేనిఫెస్టోలో పెట్టింది, తమ సమస్యను కూడా పరిష్కరిస్తారనేటువంటి గట్టి నమ్మకం మాకుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆశాభావాన్ని కూడా వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు.